ಜಪಂ ಮರುತತುಲ್ಯ ವೇಗಂ ಜಿತೇಂದ್ರಿಯಂ ಬುದ್ಧಿಮತಾಂ ವರಿಷ್ಠಂ ವಾತಾತ್ಮಜಂ ವನರಯೂಧ ಮುಖ್ಯಂ ಶ್ರೀರಾಮದೂತಂ ಶಿರಸಾ ನಮಾಮಿ ಆಪದಾಮಪಹರ್ತಾರಂ ದಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಂ ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋ ಭೂಯೋ ನಮಾಮ್ಯಹಂ. ನಿನ್ನಟಿ ರೋಜಿನ దేవాలయాల యొక్క ప్రాముఖ్యతను గురించి ప్రస్తావన చేస్తూ, ఒక దేవాలయం అనేటటువంటిది మూడింటికి ప్రధానమైనటువంటి కేంద్రము అని నేను పేర్కొనడం జరిగింది. అందులో మొదటిది, ఒక దేవాలయం మనుష్యుని యొక్క కృతజ్ఞతావిష్కార స్థానము అని చెప్పాను. ఎందుకని అంటే, కృతజ్ఞత అనేటటువంటిది మనిషికి ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణం. మిగిలిన ప్రాణులకు కృతజ్ఞత అనేటటువంటి మాట పూర్తి స్థాయిలో అన్వయం కాదు, కానీ మనిషి మాత్రం కృతజ్ఞతని పొంది ఉండాలి. అటువంటి కృతజ్ఞత ఆవిష్కరించడం, మనుష్యత్వాన్ని నిలబెట్టుకోవడం అనేటటువంటిది మొదట ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే, దేవాలయం దగ్గరే ప్రారంభమవుతుంది. రెండు, దేవాలయం అనేటటువంటిది శాంతి స్థానం. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, ఏ ఫలితాన్ని వెలువరించేటటువంటి ప్రదేశం ఎక్కడుంటుందో దాని జోలికి వెళ్ళినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. విశేషమైనటువంటి విద్యుత్తు ప్రవహించేటటువంటి చోటుకి వెళ్ళి తగిన జాగ్రత్త లేకుండా దానితో నిమిత్తం లేని వ్యక్తి దాన్ని ముట్టుకోవడం జరిగిందనుకోండి, విద్యుద్ఘాతమునకు వశుడవుతాడు. అలాగే దేవాలయం అనేటటువంటిది శాంతి స్థానం. శాంతి స్థానమైనటువంటి దేవాలయం విషయంలో నిష్కారణ జోక్యం చేసుకుని దేవాలయ వ్యవస్థలో ఏదైనా అభ్యంతరకరమైన విషయాన్ని ప్రవేశపెడితే అది లోకశాంతికి ప్రతిబంధకమవుతుంది అంటారు. ఎందుచేత అంటారేమో, దేవాలయం అనేటటువంటిది కేవలం ఏదో ఒక భగవంతుడు వెలిసినటువంటి ప్రదేశము అని మాత్రమే ఆలోచించకూడదు. అనేక రకములైనటువంటి వ్యగ్రతలతో ఉన్నవాళ్ళందరూ కూడా ఒక దేవాలయ ప్రాంగణంలో శాంతి పొందుతారు, ఊరట పొందుతారు. ఒక వ్యక్తి యొక్క సహధర్మచారిని కానీ, లేదు ఆమె యొక్క భర్త కానీ తీవ్రమైనటువంటి అనారోగ్యము చెంది ఉన్నాడనుకోండి, ఆయనకి ఏదో పెద్ద శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది, లేదు ఆయన ధర్మపత్నికి పెద్ద శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది, వాళ్ళు మొట్టమొదట ఎక్కడికి వెళతారు? భార్య కోసం భర్త కానీ, భర్త కోసం భార్య కానీ మొట్టమొదట వెళ్ళే ప్రదేశం దేవాలయానికి వెళతాడు. వెళ్ళి భగవంతుడితో మొరపెట్టుకుంటాడు. మొరపెట్టుకుని, నా భార్యని రక్షించమనో లేదా నా భర్తని రక్షించమనో అక్కడ చెప్పుకుంటారు. మనశ్శాంతి కొరకు ఎవరైనా వెళ్ళేటటువంటి ప్రదేశం ఏది అంటే, ఆర్తి తీరడం కోసం పరిగెత్తే ప్రదేశం ఏది అంటే దేవాలయం. ఎందుకని అంటే, మనం ఆయనతో విన్నవించుకుంటే ఆయన తప్పకుండా మన మొరలు వింటాడు, దయతో మనని అనుగ్రహిస్తాడు, మనకున్నటువంటి కష్టాన్ని నివారిస్తాడనేటటువంటి ప్రబలమైన విశ్వాసము దేవాలయ వ్యవస్థ వెనక ఉండేటటువంటి ప్రధాన సూత్రం. అయినప్పుడు దేవాలయంలోకి వచ్చేటటువంటి వ్యక్తి ఎటువంటి ఆర్తితో వచ్చాడో, ఏ బాధతో వచ్చాడో, ఏ కష్టంతో వచ్చాడో, ఏం చెప్పుకోవడానికి వచ్చాడో, అతను మనసులో ఏ బెంగతో ఇక్కడికి వచ్చాడో ఎవరి ఊహకి అందేటటువంటి విషయం కాదు. అందుకే దేవాలయంలోకి వచ్చినటువంటి వ్యక్తికి చిటికెడు కుంకం చేతిలో వేసి ప్రేమతో మాట్లాడి పంపించిన, కించిత్ ప్రసాదం ఇచ్చి ప్రేమతో పంపించిన, అతను గొప్ప ఊరటని పొందుతాడు. ఓ పరీక్షకెళ్ళేటటువంటి విద్యార్థి దగ్గర నుంచి, అనారోగ్యంతో ఉన్నవాడి వరకు, పెళ్ళి కాని వారి దగ్గర నుంచి, సంతానమును పొందని వారు, ఏ సమస్య ఉండనివ్వండి, ఏ భయం ఉండనివ్వండి, ఏ ఆర్తి ఉండనివ్వండి, ఎక్కడికి వెడతారు అంటే దేవాలయానికి వెడతారు. అందుకే దేవాలయం అనేటటువంటిది మనిషికి శాంతినిచ్చేటటువంటి ప్రదేశం. ఎంత ఉద్విగ్నతతో ఉన్న వ్యక్తి అయినా సరే ఇక్కడికి వచ్చి కూర్చునేటప్పటికీ మానసికమైనటువంటి ప్రశాంతతని పొందుతాడు.
ఏదో ఒక గొప్ప ఊరటని పొందుతాడు. ఎవరూ వచ్చి తనతో మాట్లాడక్కర్లేదు. కానీ ఆయన చేతిలో వేసినటువంటి చిటికెడు కుంకం, ఆయన చేతిలో వేసిన విభూతి, ఆయన చేతిలో పెట్టిన ప్రసాదం ఆయనకి ఒక గొప్ప అనునయాన్ని ఇస్తుంది. అందుకే మనుష్యులకు ఊరటనివ్వగలిగినది, మనుష్యులకు శాంతినివ్వగలిగినది ఏది అంటే దేవాలయ ప్రాంగణం. అందుకే ఒక దేవాలయం అనేటటువంటిది ఎవ్వరికి సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి విషయం కాదు, ఎందరి శాంతికో అది కేంద్రం. ఇంతమందికి శాంతికి కేంద్రమైనటువంటి దేవాలయంలో ఏ కార్యక్రమములు జరిగితే మనశ్శాంతి కారణములవుతాయో అటువంటివి మాత్రమే నడవాలి తప్ప అన్యమైనటువంటి ఏ విషయమునకు కూడా దేవాలయంలో చోటు ఇవ్వకూడదు అని పెద్దలైనటువంటి వారు దేవాలయం గురించి మాట్లాడేటప్పుడు చెప్తూ ఉంటారు. ఇక దేవాలయం అనేటటువంటిది గొప్ప శక్తికి ఆలవాలమైనటువంటి ప్రదేశం. ఒక్కొక్క చోట ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఆ శక్తి ఇతరులకు ఉపకరించడం కోసమని దాన్ని వ్యవస్థీకృతం చేస్తారు. భగవంతుని యొక్క స్థావరమైనటువంటి దేవాలయం అపారమైనటువంటి శక్తి కేంద్రం. ఎందరో ఆర్తితో ఇక్కడికి పరిగెత్తుకొస్తారు. సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటారు, సత్యనారాయణ దర్శనం చేసుకుంటారు, కాసేపు ప్రశాంతంగా కూర్చుంటారు, ఏ రామనామమో వ్రాస్తారు, నాలుగు శ్లోకాలు చదువుకుంటారు, భజన చేసుకుంటారు, కీర్తన చేస్తారు, మౌనంగా ధ్యానం చేస్తారు, భగవంతుడి గురించి ఆలోచన చేస్తారు, నాలుగు మంచి మాటలు చెప్పుకుంటారు, బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నమ్మకం ఏమిటంటే లోపల ఉన్నటువంటిది కేవలము ఒక మూర్తి కాదు, అది ఒక పెద్ద శక్తి సంఘాతం. ఆ శక్తి సంఘాతమైనటువంటి దేవాలయంలోంచి మీకు ఏ అవసరం ఉన్నదో ఆ అవసరమును తీర్చగలిగినటువంటి రీతిలో ఆ శక్తి ప్రసరణమవుతుంది అని. అందుకే మీరు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత కథలను పరిశీలన చేస్తే అందులో చిట్ట చివరికి వచ్చేటప్పటికీ కథలో ఒక విషయంతో పూర్తి చేస్తారు. సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం తీసుకోకుండా భర్త యొక్క దర్శనం చెయ్యాలని ఆర్తితో పరిగెత్తుకొచ్చినటువంటి ఒక ఇల్లాలి భర్త కనపడకుండా పడవ ములిగిపోతుంది. అశరీరవాణి అంటుంది, నువ్వు వ్రతం పూర్తి చేసావు, ప్రసాదం తీసుకోకుండా వచ్చావు, అందుకే పడవ ములిగిపోయింది అంటుంది. ఆమె వెంటనే వెళ్ళి ప్రసాదం తీసుకుని వస్తుంది. మునిగిపోయినటువంటి పడవ పైకి తేలి ఆ మునిగిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ కనపడతాడు. అప్పుడు మీరు బాహ్య దృష్టితో చూస్తే ఎలా అనిపిస్తుంది? అంత కష్టపడి వ్రతం చేసి తన భర్త రావాలని ఆర్తి పొందినటువంటి వ్యక్తి భర్త వచ్చాడన్న శుభవార్త విని పరిగెత్తుకు వెడితే ప్రసాదం నోట్లో వేసుకోలేదన్న కారణానికి భర్త యొక్క పడవ ముంచేస్తాడా స్వామి? అలా ఎలా అన్వయం అవుతుంది కథ అనిపిస్తుంది. కానీ మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, ప్రసాదము అన్న మాటకు అర్థం ఏమిటంటే అనుగ్రహము అని. అందుకే మీరు చూడండి, ఆయన ప్రసాదించాడండి అంటారు. ఆంధ్రదేశంలో ఒక అలవాటు ఉంది, పేరు చివర ప్రసాద్ అని పెట్టుకుంటారు. సత్యనారాయణ ప్రసాద్, వెంకటేశ్వర ప్రసాద్, సోమేశ్వర ప్రసాద్, అంటే ఆ ఈశ్వర స్వరూపము యొక్క ప్రసాదమే నాకు బిడ్డ రూపంలో ఉంది అని. అయినప్పుడు ప్రసాదము అంటే అనుగ్రహము, ఈశ్వరుడు తన అనుగ్రహాన్ని ప్రసాద రూపంలో ఇచ్చాడు. ఇప్పుడు ఆ ప్రసాదాన్ని లోపలికి పుచ్చుకున్నాడు అనుకోండి, అందులో ఉన్నటువంటి ఆరవ వంతే సూక్ష్మరూపమైనటువంటి మనస్సు యొక్క రూపాన్ని పొందుతుంది. మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం. ఇప్పటి వరకు సమస్యకి పరిష్కారం దొరకకుండా ఆలోచన చేసినటువంటి మనసు ఏ ఆలోచన చేస్తే సమస్యకి పరిష్కారం దొరుకుతుందో అలా ఆలోచన చేయగలిగినటువంటి శక్తి ఈశ్వరుని యొక్క ప్రసాదమును సేవించిన కారణం చేత పొందుతుంది. లోపల ఉన్నటువంటి శక్తే ఉద్దీపనమవుతుంది. ఉద్దీపనమైతే సమస్యకి పరిష్కారం లభిస్తుంది. ప్రసాదాన్ని వదిలిపెట్టేయడము అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహమును విడిచిపెట్టేయడం. ప్రసాదం నాకు ఒక్కడికే కాదు, ప్రసాదం అందరికీ, అందరికీ పంచిపెడతారు. దేవాలయం వచ్చిన భక్తులకు ఇస్తుంది. భక్తుడు ఏం చేస్తాడు? ప్రసాదం ఇస్తే తానొక్కడు తినేయడు, ప్రసాదాన్ని ఇంటికి పట్టుకెడతారు. పట్టుకెళ్ళి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ పంచిపెడతారు. ఒకవేళ ఇంటికి ఎవరు రాకపోతే
ప్రయత్నపూర్వకంగా తానే సందులో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నిన్న నేను అన్నవరం వెళ్ళానండి సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం తీసుకోండి అని ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే చేతులు కడుక్కుని తీసుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటారు. ఎందుకు అలా తీసుకోవడం, ఎందుకు అలా పంచిపెట్టడం అంటే సనాతన ధర్మమునందు అంతర్లీనమైనటువంటి సిద్ధాంతం అది. ఒకరి కొరకు అందరు, అందరి కొరకు ఒకరు. ఒక్కడు ఒక్కడుగా బ్రతకడం ఎప్పుడూ సాధ్యం కాదు. మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడికి నీతి పాఠాలు చెప్తూ ఒక మాట అంటాడు, జనులకు నడబాటకు విధమున నడచచు లోక నింద్యములను ఉడుగుచు, మీదని ఒకని కలిమి కులుగక మనుజులతో పొంది పొసగి మనుటొప్పు నృపా అంటాడు. మనిషి చెయ్యవలసినది ఏది అంటే తానొక్కడూ సంతోషంగా ఉండాలని కోరుకోవడం కాదు, అందరూ సంతోషంగా ఉండాలి. అన్ని గదుల్లో ఉన్నటువంటి గొట్టాల్లోకి నీళ్లు రావాలి అంటే అన్ని గదుల్లో ఉన్న గొట్టాల్లో నీళ్లు పోయిరు. మేడ మీద ఉన్న తొట్టెలో నీళ్లు పోస్తే అన్ని గదుల్లో ఉన్న తొట్ల పంపుల్లోకి నీళ్ళు వస్తాయి. అలాగే భగవంతుని యొక్క అనుగ్రహము వర్షించిందనుకోండి లోకమంతా బాగుంటుంది. కొమ్మ కొమ్మకి నీళ్లు పోయరు, చెట్టు మొదట్లో నీళ్లు పోస్తారు. వేర్లకి నీరెందిందనుకోండి మొత్తం చెట్టు కొమ్మలు ఆకులు పువ్వులు పిందెలు కాయలు పళ్ళు అన్నీ సుశోభితంగా ఉంటాయి. తప్ప చెట్టు అంతా తడుపుతారా, చెట్టు మొదట్లో నీళ్లు పోస్తారు. అలాగే లోకమంతా సంతోషంగా ఉండాలి అంటే చెట్టు మొదలు లాంటిది భగవంతుని యొక్క స్థానం. భగవత్ సేవ కొరకు భగవత్ ప్రసాదమును అందరికీ పంచిపెడతారు. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే సనాతన ధర్మంలో సంకల్పం చెప్పినప్పుడు నేను నా భార్య నా బిడ్డలు ఏదో సకుటుంబస్య సపరివారస్య అని నాకు చెందిన వాళ్ళు అని చెప్పినా యథార్థానికి విశాలమైనటువంటి దృష్టికోణమును అలవాటు చేస్తారు. పూజ చేసేటప్పుడు చేస్తే 108 నామాలతో పూజ, లేకపోతే సహస్రనామాలతో పూజ, 300 నామాలతోటి 471 నామాలతోటి 527 నామాలతోటి పూజలు ఉండవు. ఉంటే అష్టోత్తర శతనామావళి, లేకపోతే సహస్రనామావళి. ఏ ఈ మధ్యలో ఎక్కడ సంఖ్యలు లేవా? ఏ ఋషి కూడా మధ్యలో ఏదో ఒక సంఖ్యకి సరిపోయేటట్టుగా ఇక నామములనివ్వడా? ఇస్తే అష్టోత్తరం లేకపోతే సహస్రమేనా? అంటే అష్టోత్తరంతో పూజ చేయడానికి కారణం ఏమిటి అంటే 108 అనబడేటటువంటి సంఖ్య వెనక ఒక ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. సమస్త ప్రాణుల యొక్క అభ్యున్నతి కానీ ఆ ప్రాణి వెళ్ళిపోయినప్పుడు కానీ పుట్టినప్పుడు కానీ నక్షత్రాన్ని ఆధారం చేసుకుని జాతకాన్ని అంతటినీ కూడా రచన చేస్తారు. ఏ రోజు పుట్టాడు చూడరు, ఏ తిథిలో పుట్టాడు చూడరు, ఏ నక్షత్రంలో పుట్టాడో చూస్తారు, ఆ నక్షత్రంలో కూడా ఏ పాదంలో పుట్టాడో చూస్తారు. ఒక్కొక్క నక్షత్రంలో 4 శాంతి చెయ్యవలసిన అవసరం లేని ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రానికి కొన్ని పాదాలు శాంతి అక్కర్లేని ఉంటాయి, కొన్ని శాంతి కావలసిన ఉంటాయి. అంటే ఉన్నవి 27 నక్షత్రాలే అయినా ఒక్కొక్క నక్షత్రానికి 4 28 × 4 108 పాదాలు. ఈ 108 పాదములలోనే సమస్త ప్రాణులు పుడుతున్నాయి. ఒక్క నాకు చెందిన వారే కాదు, లోకంలో ఎవరు పుట్టినా ఆఖరికి ఒక కుక్క పిల్ల పుట్టనివ్వండి, ఓ పంది పిల్ల పుట్టనివ్వండి, పక్షి పుట్టనివ్వండి, ఆ 108 పాదములలో పుట్టింది. పుట్టినప్పుడు 108 నామములతో పూజ చేశాడు అన్న మాటకు అర్థం ఏంటంటే 108 నక్షత్ర పాదములలో పుట్టినటువంటి సమస్త ప్రాణులు సుఖముగా ఉండుగాక, లోకా సమస్త సుఖినో భవంతు. ఈ మాటతో పూర్తి చేస్తారు. ఈ మాటకి పునాదిగా పూజలో 108 నామములతో పూజ చేయిస్తారు. పారవస్యం ఆగలేదనుకోండి, నాకు 108 దగ్గర తృప్తి పొందలేదు. సహస్రం, సంస్కృతంలో సహస్రం అంటే 1000 అనే కాదు అర్థం, సహస్రం అంటే అనంతం. సహస్ర శీర్ష పురుష అంటుంది పురుష సూక్తం, అంటే ఖచ్చితంగా ఆయనకి 1000 తలకాయలు ఉన్నాయనే, అనంతమైనటువంటి తలలున్నవాడు అని. అలాగే అనంతమైనటువంటి భగవంతుని యొక్క నామములు చెప్పినటువంటి సంతోషమును పొందడానికి కారణం ఏదవుతుంది అంటే సహస్రనామార్చన చేస్తారు. తప్పితే 108 నామాలతో అష్టోత్తర శతనామావళితో పూజ చేస్తారు. అందున ఒక దేవాలయ ప్రాంగణంలో పూజ చేసేటప్పుడు మాత్రం సంకల్పం
కూర్చున్నటువంటి భక్తులందరూ తమ తమ కుటుంబముల పరంగా చెప్పిన దేవాలయంలో చెప్పేటప్పుడు మాత్రం ఒక మాటని విస్తరించి చెప్తారు. అస్మిన్ గ్రామీస్థితానాం, ఈ గ్రామములో ఉన్నటువంటి అందరూ సంతోషముగా ఉండుట కొరకు, లోకశాంతి కొరకు ఈ కార్యమును జరిపించుచున్నాము అని సంకల్పం చేస్తారు. అంటే ఇప్పుడు ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహ ప్రసరణము, ప్రసాద ప్రకంపన ఎక్కడి వరకు విడుతుంది అంటే సమస్త లోకశాంతికి అది కారణమవుతుంది. అందుకని ప్రసాదమును స్వీకరించుట, 108 నామములతో పూజ చేయుట, ఈ మాటల వెనక అర్థం ఏమిటి అంటే యాంత్రికంగా అది ఒక తంతు చేసినట్టుగా చెయ్యమని కాదు, అది చేస్తున్నప్పుడు నువ్వు క్రమక్రమంగా లోపల ఎదుగు. కొండ ఎక్కుతున్నప్పుడు ఒక్కొక్క మెట్టు ఎలా ఎక్కావు, ఒక్కొక్క మలుపు ఎలా తిరిగావు, దేవాలయానికి వచ్చినప్పుడు నీలో కూడా కొన్ని మలుపులు రావాలి, అవి ఆంతరమైనటువంటి మలుపులు రావాలి. ఆ మలుపు నీలో రావాలని చెప్పడం కోసమే దేవాలయంలో ఉండేటటువంటి విధి విధానములన్నీ కూడా ఇంట్లో ఉండేటటువంటి అర్చన విధానము కన్నా కూడా భిన్నంగా ఉంటాయి. ఆ ఉండడంలో ఈశ్వరుడు శక్తి స్థావరమై ఉంటాడు. విద్యుత్ అనేటటువంటిది ఉందనుకోండి, అదొక శక్తి సంఘాతము, అది కనపడమంటే కనపడేది కాదు. నేను విద్యుత్తుని చూస్తానండి అంటే కనపడదు, కానీ అది అనుభవంలోకి వస్తుంది. అసలు విద్యుత్ ఉందనుకోండి, చల్లగా తగలడానికి ఒక యంత్రంలో వాడవచ్చు, మెల్లిగా మాట్లాడిన మాటలు బిగ్గరగా వినపడేటట్టుగా ఈ యంత్రంలో పనికొస్తుంది. వేరొక చోట చాలా వైభవోపేతమైనటువంటి దీపముల యొక్క అలంకారముగా శోభిస్తుంది. ఆ ఒక్క విద్యుత్తు లేదనుకోండి, ఇవన్నీ ఎన్ని ఉన్నా నామమాత్రావశిష్టములే, ఇవి ఏవీ పనిచేయవు. కానీ ఇవన్నీ బయటికి కనపడతాయి, దీపాలు రంగురంగుల్లో వెలుగుతూ కనపడతాయి, ఇది పనిచేస్తూ కనపడుతుంది, కాబట్టి మా అందరికీ వినపడుతోందంటారు. చల్లటి గాలి తగులుతూ యంత్రము వలన తెలుస్తుంది, కానీ నిజానికి ఇవి ఉన్నా లేనివి. ఎప్పుడు? విద్యుత్తు లేనప్పుడు. ఇవన్నీ కనపడతాయి కానీ విద్యుత్తు కనపడదు. విద్యుత్తు లేదని ఎలా తెలుస్తుంది? అనుభవమునందు తెలుస్తుంది తప్ప కంటితో చూసి పట్టుకోవడం కుదరదు. భగవంతుడు కూడా అంతే, ఒక శక్తి స్థానము వంటి వాడు. శక్తిస్థానమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహ విశేష ప్రసరణం అనేటటువంటిది ఆర్తి కలిగిన వాడు వస్తే ఆర్తిని తీరుస్తాడు. విపరీతమైనటువంటి ఉద్విగ్నతను పొంది నాకు ఇది తీరకపోతే ఎలా అన్న తీవ్రమైన ఆక్రోశముతో వస్తాడు ఒక్కొక్కడు, ఆ బెంగతో వస్తాడు. వాడి యొక్క బెంగనీ తీర్చగలడు. జిజ్ఞాసు, అసలు భగవంతుడు అంటే ఎవరు? నా నరజన్మ నిరుపయోగం అయిపోకూడదు, నేను ఎలా తెలుసుకోవాలి భగవంతుణ్ణి, నాకు సరి అయిన గురువు ఎక్కడ లభిస్తాడు, నాకు శాస్త్రం ఎలా అవగతమవుతుంది? జిజ్ఞాసు వస్తాడు. ఆ జిజ్ఞాసువుకి సరి అయినటువంటి గురువు దొరికేటట్టుగా చేసి శాస్త్రము అవగతమయ్యేటట్టు తన గురించి తెలిసేటట్టు చేస్తాడు. ఒక్కడు ఒక్కొక్కడు అర్థార్థి డబ్బు కావాలని వస్తాడు. దేనికి డబ్బు అంటే తాను ఒక్కడు వాడుకోవడానికి కాదు. ఇప్పుడు నిన్నటి రోజున కార్యనిర్వహణ అధికారి గారు అటువైపు వెడుతున్నప్పుడు నాకు చూపించి ఒక మాట అన్నారు, ఇక్కడ ఒక ఆయన యాగశాల కడుతున్నారండి, ఎక్కడా లేని రీతిలో కేవలము శిలలతోటే యాగశాల నిర్మాణం చేస్తున్నారు, అది అంచనా కన్నా కొన్ని రెట్లు పెరిగిపోయినా నేను ఒక్కడనే అద్భుతమైన యాగశాల కడతాను అని సంకల్పం చేసి కడుతున్నారు అన్నారు. ఒక్కొక్కరి దగ్గర ద్రవ్యం వారు అనుభవించడానికి కాదు, 10 పనికొచ్చే పనులు చెయ్యడం కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి దాన్ని మంచితనంగానే ఆలోచించండి. దేనికి డబ్బు అడిగాడు అంటే ఆ డబ్బు ద్వారా సమాజ సేవ చెయ్యాలనుకున్నాడు అని ఊహించండి, అది మంగళప్రదమైన ఆలోచన. ఇప్పుడు ఆయనకి డబ్బు కావాలి, ఆయనకి డబ్బిస్తే ఆయన దాని ద్వారా సమాజమునకు ఉపయుక్తమైన సేవ చేస్తాడు, ఆయన దగ్గర మంచి ఆలోచన ఉంది. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఆయనకి ద్రవ్యమిస్తాడు, ఇంకొక ఆయన జ్ఞానము కావాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు జ్ఞానము కావాలన్నవాడికి జ్ఞానమును ఆయనే అనుగ్రహిస్తాడు తప్ప ఆయన ఒకటి మాత్రమే చెయ్యగలిగిన వాడు కాడు. ఒక్క శక్తి, విద్యుత్తుని పవర్ పవర్ అంటాం, పవర్ సబ్స్టేషన్ అంటాం, పవర్ అంటే శక్తి. శక్తి ఉన్నదనుకోండి ఇన్ని పనిచేస్తున్నాయి. ఆ ఒక్కటి శక్తి స్థావరం, శక్తి స్థావరము కనుక అక్కడ నుండి అనుగ్రహ ప్రసరణమవుతుంది.
ఎవరెవరు ఏ ఆర్తిని పొంది ఉన్నారో, ఎవరు ఆ నమ్మకంతో వచ్చారో అది ప్రధానము చేసి ఈశ్వరుడు అనుగ్రహ వర్షమును కురిపిస్తూ ఉంటాడు. ఆ కురిపించగలిగినటువంటి శక్తికి కేంద్రముగా దేవాలయం నిలబడి ఉంటుంది, శక్తి స్థావరమై ఉంటుంది. అందుకే మీరు ఇంట్లో చేసేటటువంటి అర్చనకి, దేవాలయంలో చేసేటటువంటి అర్చనకి ప్రధానమైనటువంటి వ్యత్యాసములు కొన్ని కనపడుతుంటాయి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవాలయంలో చేసేటటువంటి అర్చన ప్రశ్న వేసేటట్టు చేస్తుంది. ఇంట్లో ఉత్సవాలు ఉండవు, దేవాలయంలో ఉత్సవాలు ఉంటాయి. ఉత్సవము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఉత్సూతే హర్షమితి ఉత్సవం, హర్షమును ప్రకటనము చేసేటట్టుగా అంటే పరమ సంతోషంతో, తెలిసినవాడు తెలియనివాడు కూడా పరమ సంతోషంతో తల పైకెత్తి చూసి ఆనందపడతాడు. అలా ఆనందపడేటట్టుగా చెయ్యగలిగినది ఏదో అది ఉత్సవం. మా ఇల్లుందనుకోండి, మా ఇంట్లో నేను పూజ చెయ్యగలను, కానీ గీతం శ్రావయామి అంటే నాకు సంగీతం రాదు, నేను పాట పాడలేను. నృత్యం దర్శయామి, నేను నృత్యం చెయ్యలేను. వాద్యం ఘోషయామి, నేను వాద్యం మ్రోగించలేను. నా భార్య పాట పాడగలదు, నా భార్య వీణ వాయిస్తుంది, కానీ నా భార్య నృత్యం చెయ్యలేదు. కానీ ఒక దేవాలయం ఉందనుకోండి, ఎవరెవరికి ఏ శక్తి ఉన్నదో ఆ శక్తినంతటినీ రాజోపచారంగా వాడతారు. పాట పాడగలిగిన వారు దేవాలయానికి వచ్చి పాట పాడతారు, ప్రవచనం చెయ్యగలిగిన వారు దేవాలయానికి వచ్చి ప్రవచనం చేస్తారు, బట్టలు ఉతకగలిగిన వాళ్ళు స్వామి బట్టలు ఉతుకుతారు, డప్పు కొట్టేటటువంటి వాళ్ళు స్వామికి డప్పు కొట్టి తరిస్తారు, కాగడా పట్టుకునేవాడు స్వామికి కాగడా పట్టుకుంటాడు, సమర్థతతో నిర్వహించగలిగిన వారు కార్యనిర్వహణాధికారిగా స్థిరస్థానంలో నిలబడి కార్యాన్ని నిర్వర్తిస్తారు. దేవాలయ సంప్రదాయము విచ్ఛిన్నము కాకుండా 1000 కన్నులతో పరాకు పొంది క్షేత్రమును కాపాడుకోవడానికి ధర్మకర్తల మండలి ఉండి ధర్మమును ప్రధానము చేసి అన్వయించేసి కాపాడుకుంటూ ఉంటారు. వేరొకరు శక్తి ఉంది, దేవాలయాన్ని తుడుస్తారు. ఇంకొకరు భజన చెయ్యగలరు, స్వామి ఊరిరిగింపు పెడుతూ ఉంటే భజన చేస్తారు. వేరొకరు వ్యాకరణం చెప్పగలరు, దేవాలయంలో వ్యాకరణ మంటపంలో కూర్చుని వచ్చినటువంటి శిష్యులకు వ్యాకరణం చెప్తారు. ఇంకొకరు గుడి తుడవగలరు, వాళ్ళు దేవాలయాన్నంతటినీ తుడుస్తారు.